ఇలా కేటీఆర్ ని కలిసారు దేనికోసం ఎందుకోసం గ్రూప్ సబ్జెక్టులు అందరూ ఈ రోజు గౌరవ్ కేటీఆర్ ని కలవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రూప్ 1 విద్యార్థులది రాంగ్ క్వశ్చన్స్ ఒకటి మ్యాండేట్ ఉన్నది ఇంకోటి నెంబర్ ఇంకోటి ఏంటంటే జీవో నెంబర్ 2955 మ్యాండేటరీ ఈ జీవో నెంబర్ 2955 వల్ల విద్యార్థులు లాస్ అవుతున్నది లాస్ అవుతున్నారు 29 వల్ల విద్యార్థులు లాస్ అవుతున్నారు మేము ఏమంటాం ఆ కేస్ ఆ జీవో నెంబర్ 29 తీసేసి జీవో నెంబర్ 29 అతకొరు అది నువ్వు ఇంకా షార్ట్ ఫాల్ మెథడ్ గా తీసినావు అది ఇంకా షార్ట్ ఫాల్ మెథడ్ దీలో ఇంకా విద్యార్థులందరూ లాస్ అయ్యారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులంతా లాస్ అయ్యారు సో ఇప్పటికైనా విద్యార్థులు మేము గవర్నమెంట్ తెలియజేయింది ఏమనగా ఇప్పటికైనా కోర్టు కేసులు క్లియర్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టండి ఒకవేళ ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ పెట్టినా కూడా రేపు రోజున డివిజనల్ బెంచ్ కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ క్యాన్సిల్ చేయమంటే మళ్ళీ మేము మూడోసారికి రెండోసారి మెయిన్స్ రాయడానికి మేము సిద్ధంగా లేము మేము సిద్ధంగా లేమన్నా ఎందుకంటే ఇప్పటికే 4 సంవత్సరాలు అశోక్ నగర్లో కూర్చుంటున్నాం ఏది మన వస్తా క్యారెట్ అండ్ రాబిట్ అండ్ క్యారెట్ సీక్ పాలసీ ఒకటి ఉంటుంది అన్నట్టు ఏంటంటే నోటిఫికేషన్ ఇస్తాను అన్నట్టు ఎగ్జామ్ రాసాను అన్నట్టు క్యాన్సిల్ చేశాను అన్నట్టు ఆ కుందేలకు ముందు క్యారెట్ కట్టంగానే అది ఆ దీని కోసం ఎంత దూరమైన అరుకుతుంది విద్యార్థులు కూడా అశోక్ నగర్లో ఉండి ఇప్పటికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మేము అశోక్ నగర్లో ఉండిపోతున్నాం దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో ప్రభుత్వంలోకి రానికి మేమందరము పైసలు జమ చేసుకొని బస్సు యాత్రలని ఊరూరికి గ్రామ గ్రామానికి తిరిగి మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం మీరు గెలుపించుకున్న తర్వాత కూడా ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం గాని చేయడం గాని అది కరెక్ట్ కాదండి దయచేసి మాకు కోర్టు కేసులు క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టండి మాకు అంత మించి మేము కోరుకునేది ఏం లేదు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ గాని ఇవన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంటుంది మరి అలాంటిది మళ్ళీ కేసీఆర్ మళ్ళీ అలాంటిది మళ్ళీ కేటీఆర్ దగ్గర రావాల్సిన అవసరం ఏమొచ్చింది మేము గతంలో మన పొన్నం ప్రభాకర్ దగ్గర పోయినాం మళ్ళీ శ్రీధర్ బాబు దగ్గర పోయినాం బట్టి విక్రమార్క దగ్గర ఉంది ఎంతసేపు వీళ్ళకు ప్రజాపాలన అనే పేరు చెప్పుకొనే అన్నారు కానీ ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒక మోనార్క్ అడ్మినిస్ట్రేషన్ లాగా ఉన్నది ఎందుకంటే రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఒక చేత కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని బీజేపీ ప్రభుత్వము వ్యతిరేకంగా చేస్తుంది అని రాహుల్ గాంధీజీ అంత బాగా అంటున్నాడు మరి తెలంగాణలో జరుగుతుంది నువ్వు అధికారంలో ఉన్న తెలంగాణలో జరుగుతున్నది ఏంది ఇది కూడా కాన్స్టిట్యూషన్ విరుద్ధమే కదా నువ్వు తెలుగు అక్కడ ఒక నార్మల్గా ఎగ్జామ్ చదవడానికి ఒక ఏదో ఒక బుక్ ప్రామాణికంగా ఉంటుంది ఒక సిలబస్ కమిటీ ఉంటుంది ఒక క్వశ్చన్ ఫ్రేమింగ్ కమిటీ ఉంటుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత క్వశ్చన్ రిలీజ్ అవుతుంది నువ్వు ఇవన్నీ సంవత్సరాలు తెలుగు అకాడమీ చదివిన తర్వాత ఇప్పుడు ఎగ్జామ్కి 5 రోజుల ముందు తెలుగు అకాడమీ బుక్ ప్రామాణికం కాదు వికీపీడియా ప్రామాణికం గూగుల్ క్రోమ్ ప్రామాణికం చాట్ జీపీటీ ప్రామాణికం అంటే తెలుగు అకాడమీ బుక్లోకి విలువ లేదా తెలంగాణ రాష్ట్రం బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత తెలుగు అకాడమీ బుక్కులు మన వాళ్ళు కవులు రచయితలు వీళ్ళందరూ చేసుకున్నారు ఒక తెలుగు అకాడమీ బుక్ని ఇంత స్థాయికి తీసుకొచ్చి తీరా టైం అయిన తర్వాత తెలుగు అకాడమీ ప్రామాణికంగా అంటే ఉద్యమము 150 మార్కులు తెలంగాణ గ్రూప్ 1 మెన్స్లో 150 మార్కులు ఉన్నది 50 మార్కులు జియోగ్రఫీ ఉన్నది అంటే వారిని ప్రామాణికం కదా సొసైటీ ఉన్నది కల్చర్ టీజీపీఎస్సీ నుండి రిలీజ్ చేసిన సిలబస్ కంప్లీట్ తెలుగు అకాడమీ బుక్లో సొసైటీ ఉన్నది ఇవి ప్రామాణికం కదా ఏది ప్రామాణికం మీకు ఇప్పటికైనా గుర్తు చేసుకోండి సార్ డీజీపీ మహేందర్ గారు మీరు యాజ్ ఏ సీనియర్ ఆఫీసర్ మీరు విద్యార్థులని ఇలా చేయడం కరెక్ట్ కాదు విద్యార్థులకి ఉన్న పరంగా మేము ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు కేసులు కొట్టేసి చేయండి కేసులు ఉండడం వల్ల రేపు రోజున మళ్ళీ ఇంటర్మ్ జడ్జిమెంట్ మళ్ళీ డివిజనల్ బెంచ్ ఇస్తే మాత్రం ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే ఉన్న మళ్ళీ 32,000 మంది విద్యార్థులు లాస్ అవుతారు కదా దయచేసి ఒక్కటి గమనించండి రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి రానికి విద్యార్థులే కష్టపడ్డారండి మీ నాయకులు కాదు అక్కడ నాయకులు అంతా జంపర్స్ ఉన్నారు విద్యార్థులే పట్టం కట్టుకొని గ్రామాలలో ఇంటికి తిరిగి బస్సు యాత్ర చేసి మేము ఈరోజు మిమ్మల్ని అధికారం తీసుకొచ్చినాం దయచేసి మాకు యొక్క సహాయం చేయండి ఎగ్జామ్ని కొంచెం పోస్ట్పోన్ చేసి కేసులు క్లియర్ చేసి 1 మంత్ 2 మంత్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి మేము రెడీ ఉన్నాం ఉన్న కేసుల నుంచే ఏపీలో ఏమైంది 600 మంది గ్రూప్ 1 ఆస్పిరేటర్ మళ్ళీ ఎగ్జామ్ రాయమని అంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు సెటిల్ అయ్యారు మళ్ళీ ఇదంతా ఫ్రాడ్ మళ్ళీ రాయండి అని అంటే ఏందన్నట్టు పరిస్థితి ఆ పరిస్థితి ఇక్కడ తెలంగాణ రావద్దని మేము కోరుతున్నాం అండి పాలన ఒక నిరుద్యోగం ఎట్లా చూస్తావు బ్రదర్ 10 నెలల పాలనలో నిరుద్యోగులకు శూన్యం బ్రో కేటీఆర్ గారు భరోసా ఏమని ఇచ్చారు ఏం చర్చించారు కేటీఆర్ గారు మాకు భరోసా ఏమి ఇచ్చారంటే తప్పకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ కేసు ఫైల్ చేద్దాము దీని గురించి కొట్లాడదాము ఇది ఎందుకంటే విద్యార్థులకు న్యాయమైన కోరికను వేరే కోరికైనా కూడా మేము పట్టించుకోబోదాం కానీ విద్యార్థులు లాస్ అవుతారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ముఖ్యంగా నీళ్లు నిధులు పక్కన పెడితే నియామకాలకు మెయిన్ బేసెస్గా తీసుకున్నది ఆ బేసెసే ఇప్పుడు ఆ ఫండమెంటల్ రైట్ని వీళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు ఆ ఫండమెంటల్ రైట్ని వీళ్ళు డిస్ట్రాయ్ చేసినప్పుడు యాజ్ ఏ స్టూడెంట్స్గా యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తున్నారు అంతే వాళ్ళు ముందు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది విద్యార్థులకు మనకి ఏ విధంగా భరోసా అని మళ్ళీ చెప్తాను కేటీఆర్ గారు ముఖ్యమంత్రికి ఏం చెప్తారు బ్రదర్ మీరు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి రావడానికి కారణం విద్యార్థులే
1.35 ఓటింగ్ పర్సెంట్ వచ్చింది కదా 1.3 ఓటింగ్ పర్సెంట్ అది విద్యార్థులు మార్చిన మార్పే గ్రామాలలో మేము ఇండ్లలోకి పోయి ఇంటింటికడ తిరిగి తల్లిదండ్రులకు చుట్టాలకు బంధువులకు అందరికీ మేము రిక్వెస్ట్ చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం కోటేయండి కాంగ్రెస్ ప్రభుత్వం కోటేయండి అని మేము చెప్పినాం కానీ ఈ రోజులలో మీరు విద్యార్థులపైన ఇంత కర్కశంగా వ్యవహరిస్తారని అనుకోలేండి అశోక్నగర్లో నిన్న భయానక వాతావరణం హోటల్స్ బంద్ చేయడము స్టడీ హాల్స్ బంద్ చేయడము పోలీసులు మోహరించడము 1975 ఎమర్జెన్సీ మేము చూడలే కానీ నిన్న అశోక్నగర్ ఎమర్జెన్సీ అయితే మేము చూసినాం నిన్న ఇది మేము క్లియర్గా చెప్పగలం.